ఒంగోల్ వీఐపీ రోడ్లోని కేవియా స్టార్లైట్ నీట్ అకాడమీ విద్యార్థులు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో ఇప్పటివరకు జిల్లాలో పొందని అత్యధిక మార్క్స్ విజయడంక మోగించారని అకాడమీ అధినేత కేవీఆర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కేవీఆర్ మాట్లాడుతూ బొమ్మిశెట్టి కశ్యాపి 604 మార్కులతో జిల్లా మొదటి స్థానంలోనే కాకుండా జాతీయ స్థాయిలో సత్తా చాటారని, బెస్లీ 538 మార్కులతో, హైమారెడ్డి 525 మార్కులు, సాయి మానస 505 మార్కులతో అత్యుత్తమ స్థానాల్లో నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ అధినేత కేవీఆర్ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేయడం ఆనందంగా ఉందన్నారు. అకాడమీ స్థాపించిన 2వ సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా తమ విద్యాబోధన తీరుకు అద్దం పడుతోందన్నారు. తమ అకాడమీ నుండి 101 మంది విద్యార్థుల్లో దాదాపు 77 మంది విద్యార్థులు నీట్ ఎంసెట్లలో ఫ్రీ సీట్స్ సాధిస్తారని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. నిన్న 16వ తారీఖు రిలీజ్ అయినటువంటి మన నీట్ రిజల్ట్స్లో స్టార్లైట్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అనూహ్యంగా కాశ్యపి నీట్లో 604 మార్కులు సాధించింది. అమ్మాయి యొక్క తండ్రి సారు, సార్ యొక్క ప్రోత్సాహకము, అలానే అమ్మాయి బాగా చదవటం ఇవన్నీ, అలానే ఇక్కడ నడిపినటువంటి ప్రోగ్రాం ఇవన్నిటికి కూడా అమ్మాయి యొక్క సక్సెస్కి కారణమైంది. కాశ్యపితో పాటు సెకండ్ టాపర్గా బ్లెస్సీ 538 మార్కులు నీట్లో, హైమారెడ్డి 525, తాయి మానస 505, ఇంకా ఇలా దాదాపుగా 101 మంది ఈ స్టార్లైట్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటే వాళ్ళల్లో ఎంసెట్లో నీట్లో రెండు కలిపి దాదాపుగా 77 మెంబర్స్ సెక్యూర్డ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ సాధించారండి. ఒకే క్యాంపస్ నుంచి ఇంత పర్సంటేజ్ సక్సెస్ అవ్వడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ప్రోగ్రాం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని, అంటే వీళ్ళు మెరిట్టు వీళ్ళు డల్లరు అనేది లేకుండా, మేము లెసన్ చెప్పేటప్పుడు కూడా క్లాస్లో ఎవరైతే బాగా వీక్గా ఉంటారో వాళ్ళని దృష్టిలోనే పెట్టుకొని పాఠం చెప్తాం. వాళ్ళకి సరైన టైంలో ఎగ్జామ్స్ పెట్టడం, ఆ ఎగ్జామ్స్లో వాళ్ళు చేసిన తప్పులు ఏమేమి మిస్టేక్స్ చేశారు అవి మళ్ళా కరెక్షన్ చేసుకోవటం, ఆ చేసిన తప్పుల్ని వాళ్ళ చేత మరలా సీనియర్ లెక్చరర్స్ సమక్షంలో చేపించి మరలా వాటిపై ఎగ్జామ్ పెట్టడం, దాన్ని ఎర్రర్ టెస్ట్ అంటారు. ఆ ఎగ్జామ్ పెట్టినాక అప్పుడు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన ఖచ్చితమైన అవగాహన వస్తుంది. సక్సెస్కి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే కరోనా టైంలో మా స్టార్లైట్ విద్యార్థులు 128 ఎగ్జామ్స్ రాశారండి. వాళ్ళ ప్రతిరోజు వాట్సాప్కి క్వశ్చన్ పేపర్ వెళ్ళిపోయాడు. ఆ క్వశ్చన్ పేపర్ చూసి వాళ్ళు ఎగ్జామ్ రాసి మళ్ళీ మాకు మార్క్స్ పెట్టేవాళ్ళు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటం వల్ల కూడా ఈ సక్సెస్ సాధించింది. ఈ కాలేజీ స్థాపించినప్పుడు ఒక్క క్యాంపస్ేనండి నేను పెట్టింది. స్టూడెంట్స్కి ఎలా ఉంటే కాలేజీ సౌకర్యాలు బాగుంటాయని నేనే సొంతగా ఒక క్యాంపస్ కట్టించాను. అది మొట్టమొదటి క్యాంపస్. ఇప్పుడు 4 క్యాంపస్లు అయినాయండి. ఈ 4 క్యాంపస్లు ఎలాగంటే బాయ్స్ క్లాస్ రూమ్స్, గర్ల్స్కి క్లాస్ రూమ్స్, హాస్టలు, ఇంకా అక్కడ బాయ్స్ ఉండరు, బాయ్స్ క్యాంపస్లు వేరే చోట. ఇప్పుడు అలా చేయటం వల్ల ఇంకా స్టూడెంట్స్ ఫ్రీగా డౌట్స్ అడగడానికి కానీ చాలా మంచి అవకాశం వచ్చింది. సక్సెస్ రేట్ ఇంకా బాగా పెరిగింది ఈ సంవత్సరం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న కరోనా టైంలో స్టేట్, మన స్టేటు తర్వాత తెలంగాణ నుంచి ఓన్లీ ఫిజిక్స్ క్లాసెస్కి, జూమ్ క్లాసెస్కి 102 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. వాళ్ళకి ఒక 3 మంత్స్ దాకా ఫిజిక్స్ చెప్పాను, వాళ్ళలో కూడా చాలా చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న 16వ తారీఖు రిజల్ట్ వచ్చిందండి కాలేజీకి. కానీ రిజల్ట్ రాకముందే రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి స్టార్లైట్ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ కొన్ని క్యాంపస్లు కూడా ఫిలప్ అయిపోయినాయి, క్లాసులు కూడా స్టార్ట్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ 10వ తారీఖు నుంచి క్లియర్గా క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ రిజల్ట్ తోటి సంబంధం లేకుండా మమ్మల్ని నమ్మి స్టూడెంట్స్ని ముందుగానే చేర్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే మెయిన్గా పేరెంట్స్ అనండి. ఎందుకనంటే నేను కాలేజీ పెట్టినాక ఒక పాంప్లెట్ కానీ ఒక హోర్డింగ్ కానీ ఒంగోలులో ఇంతవరకు లేవు. ఎక్కడ కూడా హోర్డింగ్ వేయను, ఎప్పటికీ పాంప్లెట్ కూడా లేదు. నా పాంప్లెట్లు ఎవరంటే నా పేరెంట్సే. ఇంకా మునుముందు మంచి మంచి ర్యాంక్స్ తేగలనే నమ్మకం కూడా కలుగుతుంది. ఈ సందర్భంగా
మొత్తం మీడియా మిత్రులకి అలానే అందరికి పేరెంట్స్ కి అలానే నా దగ్గర చదువు నేర్చుకున్నటువంటి విద్యార్థులకి నా తోటి పని చేసిన నా స్టాఫ్ కి అంటే తోటి లెక్చరర్స్ కి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. నేను స్టార్లైట్ మెడికల్ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. నేను నా నీట్ రిజల్ట్ కి చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి ముఖ్య కారణం మా కేవీఆర్ సార్ అలాగే మా పేరెంట్స్. కేవీఆర్ సార్ కరోనా టైంలో కూడా క్వశ్చన్ పేపర్స్ పంపించి మమ్మల్ని ఎంతో బాగా కోచింగ్ ఇవ్వడం వల్లనే మాకు ఈ ర్యాంకులు రాగలిగాయి. నేను ఊహించినన్ని మార్క్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, అలాగే నీట్లో కూడా నాకు మంచి మార్కులు తెచ్చుకున్నాను. దీనంతటికీ కారణం మా స్టార్లైట్లో చెప్పే టీచర్స్ వల్లే. ముఖ్యంగా మా ఫిజిక్స్ చాలా బాగా ట్రిక్స్తో అవన్నీ చాలా బాగా చెప్పడం వల్ల నాకు ఫిజిక్స్లో చాలా మార్కులు స్కోర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ టు స్టార్లైట్ మెడికల్ అకాడమీ. నాకు ఫిజిక్స్ అంటే రాదండి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చాలా కష్టపడేవాడిని. సార్ దగ్గరికి వచ్చాక సార్ నాకు చాలా ధైర్యం నింపాడు. ఫిజిక్స్ అంటే ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది అని ఎంత కష్టమైంది అయినైనా సార్ చాలా సింపుల్గా చెప్పి ఫిజిక్స్ అనేది నీకు కూడా సాధ్యమే అనే విధంగా చేశారండి. మాకు సుమారు 100 ఎగ్జామ్స్ పైగా ఎగ్జామ్స్ పెట్టారనమాట. ఏ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టరు, సామాన్యంగా చైతన్య నారాయణ లాంటి కాలేజెస్ కూడా పెట్టుండవు ఏమో అనుకుంటున్నాను. ఒంగోలు ప్రకాశం జిల్లాలోనే కాదు మన ఆంధ్రాలో కూడా మంచి ఉండరేమో అంత మంచి స్టాఫ్ని తీసుకొచ్చారు.